Action! ముందుగా తెలుగు ప్రేక్షకులకు చాలా 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 పెద్ద థ్యాంక్స్. నా కెరీర్లోనే నాకు ది బెస్ట్ ఓపెనింగ్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను నమ్మాను. ఐమ్ సపోర్ట్ నాకుంది. అండ్ ఈ సినిమాకి వస్తే ఆఫ్టర్ లాంగ్ టైం నా జానర్ని మార్చి ఒక యాక్షన్లోకి వెళ్ళాను. అండ్ దానిని ఇంత బాగా మీ దాన్ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ సినిమా నేను చూశాను ఆ థియేటర్లో ఆడియన్స్తో పాటు. ప్రతి కామెడీ సీక్వెన్స్కి ఫైట్స్ కానీ మీరు ఇచ్చే ఆ చప్పట్లో క్లాప్స్ ఒరిజినల్స్ నాకు బాగా ఉత్సాహాన్నిచ్చాయి. అండ్ సినిమా రెవెన్యూ చాలా చాలా బాగుందంటున్నారు. ఇప్పుడు సెకండ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్పారు నాకు. అండ్ మెయిన్గా సినిమాకి అనుకున్న హైలైట్స్ కిషోర్ గారి కామెడీ చాలా బాగా సినిమాలో చాలా బాగా అది వర్కౌట్ అయింది. అండ్ యాక్షన్ చాలా బాగుంది. అండ్ నా లుక్ కానీ నన్నిటికి కానీ ఐమ్ గెటింగ్ వెరీ గుడ్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఇలాంటి టైంలో ఇంత పెద్ద ఓపెనింగ్ నాకు ఇవ్వడం ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ ఫీలింగ్ ఫర్ మీ. నేను ఇలాగే ఇంకా కష్టపడుతూ ఇంకా మంచి సినిమాలు తీస్తానని మీద చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాకి చేసిన మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు కానీ మా డైరెక్టర్ కానీ అండ్ కృతి కానీ మా డిఓపి ప్రసాద్ గారు కానీ వీరందరూ హ్యావ్ డన్ ఎక్స్ట్రాఆర్డినరీ జాబ్. సో మొత్తం సాగర్ సార్ సినిమాకి మెయిన్ అసెట్ సాంగ్స్ సినిమాలో చాలా బాగా ఫీల్ అయ్యి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా చాలా బాగా ఇచ్చాడు. సో నా టీం అందరికీ నా క్రూ అండ్ కాస్ట్ అండ్ టీం అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ లవ్ యూ ఆడియన్స్ లవ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నిఖిల్ జీ. థ్యాంక్ యూ. మాకు నరేంద్ర సురేంద్ర ప్రేక్షకులకి చాలా పెద్ద థ్యాంక్ యూ. యాక్చువల్గా 10 crores ఫస్ట్ డేలోనే కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. సో థ్యాంక్ యూ ప్రేక్షకులకి. అండ్ ప్లస్ వీ హ్యావ్ ఒక లాంగ్ వీకెండ్ కూడా ఉంది. సో ప్లీజ్ మీ ఫ్యామిలీతో వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి, బికాస్ ఖచ్చితంగా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ మా టీమ్కి హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్ యూ. ఏంటంటే మైకి కొంచెం దూరంగా ఉన్నందుకు స్పీచ్ కట్ చేశారండి. ఓ షేర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఏపీ తెలంగాణలో మొత్తం 10 crores ప్లస్ గ్రాస్ ఉంది. అండ్ ఈ సినిమా ఒక పెద్ద కమర్షియల్ హిట్. నితిన్ కెరియర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఈ టైంలో ఆఫ్టర్ పాండమిక్స్ ఈ ఓపెనింగ్స్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. నిన్న ఈవినింగ్కి ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ బాగా పెరిగిపోయి టాక్ చాలా పాజిటివ్గా స్ప్రెడ్ అయ్యి చాలా బాగా ఉంది. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్ దోస్ హు ఆర్ సీయింగ్ దిస్ ఫిలిం అండ్ ఎంజాయింగ్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఇంత బాగా రిలీజ్ చేసి అన్నీ చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ ఫర్ ది ఎంటైర్ క్యాస్టింగ్ క్రూ, డైరెక్టర్ శేఖర్ గారు, డిఓపి ప్రసాద్ మురళి గారు, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారు, మన ఆర్ట్ డైరెక్టర్. సార్ ఓన్లీ ఇన్ ది థియేటర్లో తెలుస్తుంది ఎవ్రీబడి సేయింగ్ ది ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రిచ్, సినిమా బాగా ఉంది అని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఏదైతే బిలీవ్ చేసి కమర్షియల్ ఎంటర్టైనర్ అని తీసామో, ఏ మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేసి మూవీ తీసామో వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. నితిన్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్కి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. కిషోర్ గారి కామెడీ ట్రాక్కి కానీ వాట్ ఎవర్ యాక్షన్ సీన్స్కి సాంగ్స్కి ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తే మేము ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. కలెక్షన్స్ వైజ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు కూడా చాలా బాగా బీసీ సెన్స్లో బాగా హోల్డ్ అయింది, బాగా ఉందని చెప్తున్నారు. ఈ మూవీకి నాకు సపోర్ట్ చేసిన నా టీం మొత్తానికి చాలా బిగ్ థ్యాంక్స్ అండి. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి నాకు సపోర్ట్ చేసినందుకు, ఏదడిగితే అది ఇచ్చి నన్ను ఇలా సపోర్ట్ చేసి ఈ మూవీని ఇలా హ్యాపీగా ఉన్నందుకు చాలా బిగ్ థ్యాంక్స్ అండి.
ఏదైతే నమ్మి చేశామో, ఏదైతే కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పామో ఆ యాంగిల్ అన్ని రకాలుగా మేము సక్సెస్ అయ్యేందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మొదటగా నితిన్ అన్నకు థ్యాంక్ యూ అన్న, ఎస్పెషల్లీ సార్ మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్, నెక్స్ట్ మాకు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని నాకు ఇంకా సర్వీస్ బాగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్ నా టీంకు చాలా థ్యాంక్స్ చెప్పాలండి, కామేష్ భార్గవ్ అండ్ జగన్నాథం కార్తిక్ వీళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అంటే బేసిక్గా వాళ్ళు అందగాలే అందులో నాది ఏం లేదు. నాకు ఇచ్చిన ఎక్విప్మెంట్, నాకు ఇచ్చిన టైము, దాన్ని బట్టి నేను బాగా చూపించగలిగాను. ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్.